కర్కాటక రాశి కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు పునర్వసు నక్షత్రంలోని నాలుగవ పాదము ఆశ్లేషలోని నాలుగు పాదాలు పుష్యమిలోని నాలుగు పాదాలు కర్కాటక రాశికి చెందినవి రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగవ తేదీన జరిగే శని భగవానుడి మార్పు వలన కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయో శని భగవానుడు ఎలాంటి అనుకూల ప్రతికూల యోగాలను ఇస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ నెల ఇరవై నాలుగున శనిశ్వరుడు ధనుస్సు నుండి మకరంలోనికి ప్రవేశించబోతున్నాడు ముప్పై సంవత్సరంల తర్వాత తన సొంత గుడైన మకరంలోనికి ప్రవేశించబోతున్న శని భగవానుడు కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం శని రెండున్నర సంవత్సరంలో పాటు ఈ రాశిలో సంచరిస్తాడు సప్తమంలో సంచరిస్తున్న శని కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలనే ఇస్తాడని చెప్పచ్చు అంటే పూర్తిగా అనుకూలం కాదు అలాగే పూర్తిగా ప్రతికూలం కాదు సువర్ణమూర్తిగా సంచరించబోతున్న శని భగవానుడు వీరికి చాలా వరకు యోగదాయకమైన ఫలితాలనే ఇస్తాడని చెప్పచ్చు అవివాహితులకు వివాహ యోగ్యతను కలుగజేస్తాడు ఉద్యోగస్తులు తమపై అధికారుల ప్రశంసలతో ముందుకు సాగుతారు మకర రాశిలో సంచరించే శని భగవానుడు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తిని ప్రాప్తిని చేస్తాడు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారు సుఖవంతమైన విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు అలాగే వీరికి ఊహించని ధన నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి వీరు ఏమాత్రము ఊహించని విధంగా డబ్బును పోగొట్టుకోవడము లేదా జూదంలో ఓడిపోవటము ధన నష్టం జరగడమో లేదా వీరి ఇంటి మీద ఏసీబీ రేడ్స్ జరగడం లాంటివి జరిగి ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కొద్దిపాటి విభేదాలు మనస్పర్ధలు తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది విద్యార్థులకు యోగదాయకమైన ఫలితాలే ఉంటాయి కర్కాటక రాశివారు ప్లాట్స్ మీద భూముల మీద పెట్టుబడులు పెడతారు నూతన గృహయోగాన్ని శని భగవానుడు కలగజేస్తాడు నూతన గృహోపకరణాలను సమకూర్చుకుంటారు విద్యార్థులకు విదేశీ యోగాన్ని కలుగ శని మకర రాశి సంచార కారణంగా వీరికి పరిస్థితులు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయని చెప్పచ్చు ఈ రాశిలో జన్మించిన వారు నొప్పులు వెన్ను నొప్పి లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది శనిగ్రహ దోష నివారణకు గాను నల్లని చెప్పులను బీదవారికి దానం చేయడం లేదా శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము ప్రతి నిత్యము శివనామ జపము శివుడికి అభిషేకం చేయిస్తే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని దోషాలతో బాధపడేవారికి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది కర్కాటక వారి ధరించవలసిన అదృష్ట రత్నము నీలము వీరు ధరించవలసిన రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు